हाय वेलकम टू इंडिया एडवेंचर विहारी चैनल इवाला मनम हैदराबाद तेलंगाणा उन्नाम एरिया पेर वच्चे शांति नगर इकड़ ओक पुरातनमैन वेंकटेश्वर स्वामी टेंपल ओक ब्रिटिश वाळ्ळु कट्टिंचिन वाटर टैंक उन्नदि इकड़ अदि चूद्दाम रंडि इकड़ मोत्तम खाली जागा एटु चूसिन कोंडलु चेट्लु मट्टी अंत इकड़ अभी उन्नाएं प्रजल लेर जनाल लेर इधी आ गुड़ी दग्गर की वेल्ला की दारी एट चूस कुंडलु रालु चेट्लु ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన వాటర్ ట్యాంక్ ఇది అప్పుడు కట్టించిన వాటర్ ట్యాంక్ ఇది దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో పాత వాటర్ ట్యాంక్ ఇది ఇక్కడ ప్రజలకు వాళ్ళకు నీళ్ళు తీసుకోవడానికి అప్పుడు కాలంలో కట్టించిన వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళడానికి మెట్లు ఇవి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన వాటర్ ట్యాంక్ ఇది మీదకి వెళ్ళి చూద్దాం మొత్తం పాత పడిపోయింది ఇక్కడ ఎవరు ఉండలేరు ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్కన మొత్తం చెట్లు మొత్తం మీద ఒక అడవిలాగా ఉన్నది ఇది ఇప్పుడు వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్దాము ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన వాటర్ ట్యాంక్ ఇది దీంట్లో నీళ్ళు పోసేవారు ఇక్కడ మధ్యలోకించి వచ్చి నీళ్ళు తోడుకొని వెళ్ళేవారంట ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దీంట్లో వాటర్ స్టోర్ అయ్యేది ఇక్కడ ప్రజలు వచ్చి ఈ మధ్యలో నుంచి వచ్చేసి నీళ్ళు తోడుకొని వెళ్ళేవారు మళ్ళీ వాటర్ ట్యాంక్ పైన కప్పు ఉంది డస్ట్ ఇలాంటిది పడకుండా ఉండడానికి ఇది ఇప్పుడైతే వాడతలేరు ఇది ఈ వాటర్ ట్యాంక్ ఇప్పుడు వాడతలేరు వాటర్ ట్యాంక్ నుంచి నడిచి ఇట్లానే వస్తే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ 450 ఏళ్ళ కింద కట్టించిన గుడి ఇది స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడి లోపలికి వెళ్ళడానికి దారి మరీ పాత పడిపోయి ఉన్నది చాలా వెంకటేశ్వర స్వామి విగ్రహం గోవింద గోవింద బాగా పురాతనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం 110 సంవత్సరాల కింద వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది ఈ గురువు వచ్చేసి ఈ గుడిని కట్టించినాడిన బాగా పాతబడ్డ గుడి ఇది గుడి కొంచెం కూలిపోయింది కూడా రంధ్రం పడ్డది మిడిల్లా
ఈ గురువు వచ్చి ఈ గుడిని చూసుకునేవాడంతా దేవునికి పూజ చేయడం ఓనిన చేసేవాడు. ఇప్పుడు మనం గుడి బయటికి వచ్చినాము. గుడి చుట్టుపక్కన ఎలా ఉందో చూడండి, మొత్తం ఖాళీ జాగా. ఇక్కడ మొత్తం చెట్లు, కొండలు, చాలా తక్కువ భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఇది మొత్తం గుడి, చాలా పురాతనమైన గుడి ఇది. గుడికి గోపురం లేదు, చాలా పురాతనమైన గుడి ఇది. శిథిలం అయిపోయానికి వచ్చిన గుడి, గుడి వెనకాల మొత్తం కొండ ఉన్నది. గుడి పక్కన ఇది ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టుకు వచ్చిన పువ్వులతోనే ఇక్కడ స్వామివారికి దండగా వేస్తారంట. ఈ చెట్టు వచ్చిన పువ్వులే తీసి స్వామివారికి దండగా వేస్తారంట. ఇక్కడ గుడి పక్కన ఒక కోనేరు ఉన్నది. ఇక్కడ ఇది చాలా పురాతనమైన రాగి చెట్టు అంట. ఇక్కడ గుడితో పాటు వెలిసిన రాగి చెట్టు ఇది. అక్కడ పుట్ట కూడా ఉంది, బావి బావి కూడా ఉంది. బావి ఇదైపోయింది, కింద ఇదైపోయింది, లోపలికి పుండి. ఇది గుడికి సంబంధించిన బావి అంటే ఇది 150 ఏళ్ళ కింద చరిత్ర ఉన్న బావి ఇది. మళ్ళీ బావి పక్కనే ఒక పుట్టున్నది. బావి పక్కనే ఒక పుట్ట, చాలా పురాతనమైన పుట్ట ఇది. ఇక్కడ గుడి వెనకాలనే ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీదకి వెళ్ళి గుడి ఎలా ఉందో చూద్దామండి. ఈ కొండ ఎక్కి గుడి ఎలా ఉందో చూద్దాం. కొండ మీదకి ఎక్కినాక గుడి మీద గుడి పక్కన మొత్తం వేవ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. గుడి గుడి పక్కన కోనేరు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్.